సంసోను దెలీలా వడలో పడ్డాడట. ఆ రోజు సంసోను దగ్గరికి వచ్చి దెలీలా మాట్లాడుతుందే, కానీ విషయం చెప్పనా, ఆ రోజు సంసోను దగ్గరికి వచ్చింది దెలీలా కాదు, మరెవరు వచ్చారు? దయ్యం. ఎవరు వచ్చారట? దయ్యమే. మరి దెలీలా కాదంటే పైకి దెలీలానే కనబడుతుంది, కానీ వెనక ఎవరున్నారు తెలుసా? దయ్యం ఉంది. ఆదాం అవ్వల దగ్గరికి వచ్చింది సర్పం అనుకోకండి, సర్పం వెనకున్నది సాతాను. సంసోను దగ్గరికి వచ్చింది దెలీలా అనుకోకండి, దెలీలా వెనకాల ఉన్నది సాతాను. ఈరోజు నీ దగ్గరికి వస్తున్న వారు మనుషులు లవర్స్ అనుకోకు, వాళ్ళు వెనకున్నది సాతాను. నేను పొడి చేస్తారు, చంపేస్తారు ఏమనుకుంటున్నావు? దెలీలా రూపంలో వచ్చింది దయ్యం, అవ్వ దగ్గరికి సర్ప రూపంలో వచ్చింది దయ్యం. ఈరోజు నీ దగ్గరికి లవ్ అనే పేరుతో వస్తుంది దయ్యం, గుర్తెట్టుకొని నేను కాటేసి చంపేస్తుంది ఏమనుకుంటున్నావు? ప్రేమికుల రోజు, ఆ రోజు, ఈ రోజు, చివరికి నీకు మిగిలేదు ఒకే ఒక రోజు. చెప్పు, నీ జ్ఞాపకార్థం రోజు అంతే, అయిపోతావు. ఇక రోజు రోజు ఫిబ్రవరి 14 తర్వాత అందరికీ ప్రేమికుల రోజు, మీ ఇంట్లోనే దినం రోజు అదే పెడతారు. ఎందుకు? అది చంపేద్దరు అయ్యా, చంపేద్దా. ఎందుకు చెప్పినా, కామపు దెబ్బకి, వ్యభిచారం దెబ్బకి పడినోళ్ళు ఎలాంటి వారు తెలుసా? సూర్యుళ్ళే పడిపోయారట. సూర్యుడే పడిపోయాడంటే నువ్వు సూర్యుడువా, నువ్వు వీరుడువా, నువ్వు వీర వనితివా? చెప్పు, ఎవరు నువ్వు? కనీసం మన అగ్ని తునకలు కూడా కాదమ్మా. మనం వాటి జోలికి వెళ్తే ఏమవుతాయో ఏమైనా బిడ్డలారా, మీ చదువులు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి, మీ భవిష్యత్తు పోతుంది, మీకు దేవుడు నిర్ణయించిన వాగ్దానాలు పోతాయి, ఏమీ ఉండవు. చివరికి మీరు ఏమవుతారంటే, సంసోను ఎలా అయితే ఆరిపోయాడో మనం కూడా అలాగే బూడిదలాగా రాలిపోతాం. వాటి జోలికి పోవద్దు.